తో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. ఇక 2630 కోట్ల ఆమదాని లిక్కర్ వేలంలో సర్కారుకు కాసుల వర్షం. 2620 మద్యం షాపులకు 131490 దరఖాస్తులు. 21న లక్కీ డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు. గత టెండర్ల కన్నా ఈసారి అప్లికేషన్లు డబల్. అంబార్కీ శాఖ అధికారుల లెక్కలలో వెల్లడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగుబోతులను తయారు చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి సంబంధించి మళ్ళొక్కసారి ఉద్యోగ నోటిఫికేషన్లకు ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో, మద్యం షాపులకు కూడా ఆ విధంగా రెస్పాన్స్ వస్తుందంటే ఎవరి తప్పు అంటే ప్రభుత్వం తప్పు. ఎందుకంటే మద్యాన్ని బ్యాన్ చేయాల్సిన ప్రభుత్వాలే ప్రోత్సహించి ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నాయంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన, దుర్మార్గమైన, నీచమైన ప్రభుత్వాలు ఇంకొకటి ఉండవు అని తెలంగాణ ప్రజలు గుసగుస పెట్టుకొని తిట్లదండ అందుకున్నారట. ఇక దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటు జంపు జిల్లా నీల కోసం వెయిటింగ్. 3-4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. నేడు రేపు అభ్యర్థులను ప్రకటించనున్న బీఆర్ఎస్ సీట్ ఇవ్వదలుచుకుని వారిని నేరుగా బుజ్జగిస్తున్న కేసీఆర్. సర్వేదారనే సీట్లు అంటున్న కాంగ్రెస్ ఈ నెలఖరు వరకు సగం, వచ్చే నెలలో మొత్తం అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. టీబీజేపీకి 119 నియోజకవర్గాలలో అభ్యర్థులు కరువు. కాంగ్రెస్ బీఆర్ఎస్లలో టికెట్ రాని వారి పార్టీ మారే ఛాన్స్. వారిని చేర్చుకొని సీట్లు ఇవ్వాలని చూస్తున్న బీజేపీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఏంది అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరెవరైతే వేటి అంటే జంపు జలానీలు ఉన్నారో వాళ్ళను ఆ టికెట్ రాని అభ్యర్థులను పిలిచి బుజ్జగించి ఆ తర్వాత మళ్ళీ నాయన నువ్వు సైలెంట్గా ఉండు అంటూ కూడా చెప్తున్న తరుణం కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు సంబంధించి జరుగుతున్న ఒక చర్చ ఏంటంటే ఇక్కడ జంపు జలానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్కు వెళ్ళడం, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా సీటు రాకపోతే మూడో దిక్కు ఏదైనా ఉన్నదంటే బీజేపీ. ఆ బీజేపీ పార్టీలో అందుకే ఆ సీట్లకు సంబంధించి సర్దుబాటు లేకపోతే ఆ సీట్ల ఖరారు చేస్తలేరు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది.